ఈ బ్రెయిన్లో హైపోథాలమస్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఈ హైపోథాలమస్ అనే ప్రదేశము మన యొక్క శరీరం యొక్క హీట్ను రెగ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే హీట్ రెగ్యులేట్ చేస్తుందో ఆ హీట్ను రెగ్యులేట్ చేసే క్రమంలో నీళ్ళ యొక్క అవసరాన్ని చెప్తుంది ఇది. అప్పుడు దాహం వస్తుంది. దాహం వచ్చినప్పుడు ఎప్పుడు వాయిదా వేయరాదు. వేగా నా ధారయేత్, వేగా నా ధారయేత్, వేగాలంటే న్యాచురల్ స్పీడ్స్. అవి ఏంటి అంటే వాత విన్మూత్ర క్షవదు త్రుటు క్షుదాం నిద్రాశ్వాస శ్రమశ్వాస త్రుంబాశ్రు చర్దిరేతసాం. ఈ 13 రకాల న్యాచురల్ స్పీడ్స్ను ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు, అలా అని క్రియేట్ చేయకూడదు. మళ్ళీ రెండున్నాయి, ఆకలి లేనిదే తినొద్దు, ఆకలి అయితే ఆపొద్దు. చూడండి, వేగా నా ధారయేత్ వాత అంటే ఫార్టింగ్, పిత్తులు వచ్చాయి ఆపొద్దు, పబ్లిక్లో ఉన్నాం కుదరదు. సౌండ్ ఇవ్వకండి, సైలెన్సర్ పెట్టండి, కానీ వదలండి. మరేం చేస్తాం, కానీ దాన్ని ఆపితే ఏమవుతుందంటే అది చక్కగా బ్రెయిన్ పోతుంది. బ్రెయిన్ పోయి బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ని డిస్టర్బ్ చేస్తుంది, ధ్వంసం చేస్తుంది. కరెక్ట్ చెప్పాలంటే న్యూరాన్స్ డ్యామేజ్ అయితే ఏమైందంటే వెంటనే మతిమరుపు స్టార్ట్ అవుతుంది. మతిమరుపు, ఏదైనా పని చేయాలనేటువంటి అసక్తత, అంటే ఏదైనా చేయాలనేటువంటి జీల్ పోతుందండి ఒక్క పిత్తులు ఆపితే. రియల్గా ఇది మీకు అంటే చెప్తే నవ్వు వస్తుంది. మేము ఇవి చూసాం చాలా, నిజమా కాదా, నిజ శాస్త్రము. ఇప్పుడు శాస్త్రం చెప్పినప్పుడు మేము మంకీస్ లాగా ఉంటాం, ఎందుకంటే మేము కూడా కొత్త వాళ్ళమే కదా చదువుకుంది. ఇప్పుడు పాత పడ్డాం, కానీ అప్పుడు మేము బాగా ఆలోచించేది అన్నట్టు. వాళ్ళు ఏదైనా చెప్తే బాగా నవ్వి మీలాగానే అవునా కాదా మేము తరిచి వెతికి గుర్తుపట్టినాక సీరియస్ అయినాం ఏది ఈ విషయాలన్నింటినీ. సో వాత విట్, విట్ అంటే దొడ్డి కాపారా, ఏమేమి వస్తాయి తెలుసా, బగంధరము, అర్షమొలలు, తర్వాత ఫిస్టులా, ఫిషర్స్, ప్లస్ రెక్టల్ మజిల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఆ రెక్టము ఇదివరకే మలం, మలంలో కోట్ల కోట్ల బ్యాక్టీరియా అది ఉంటుంది. ఆ మలము స్టోర్ చేసేటువంటి ఆ ఏది పేగు చాలా దృఢంగా దలసరిగా ఉంటుంది, కానీ అది కొంచెం ఒక మిల్లీమీటర్లతోటే మన బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మలాన్ని మీరు ఎక్కువ రోజులు కనుక అంటే ఉంచితే మలంలో అత్యంత భయానకమైనటువంటి కెమికల్స్ తయారై ఉంటాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే 2.0 పిహెచ్ ఉంటుంది. పిహెచ్ 2.0 అంటే ఇది ఈ చెంబు వేస్తే కరిగిపోద్ది, స్టీల్ చెంచా వేస్తే కరిగిపోద్ది మన ఏది ఇక్కడ తయారైనటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాంటి కెమికల్స్ అన్నీ మలంలో ఉంటాయి. అలాంటి మలాన్ని మనం దాచిపెట్టుకొని డయాపర్లలో దాకా పంపించి, ఇంకా డయాపర్లలో కూడా దాచిపెట్టుకొని పంపిస్తానమే. సో ఎంత దారుణం. సో మల విసర్జన ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే, అలవాటు చేపియాల్సిందే, అది రూలు. మీరు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మల విసర్జన చేయాలి, ఇది రూలు. అంటే నేను ఒకటేసారి పోతా 10 సార్లు తింటా, ఇది రాంగ్. మళ్ళీ చెప్పండి. అది వేరే టాపిక్, టాపిక్ మీరు ఆ తర్వాత క్వశ్చన్ వేయండి. సో మల విసర్జన గురించి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన ఘంటికలు ఉన్నాయి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా డయాపర్ వేయకండి. ఫస్ట్ డయాపర్ వేస్తే ఏమైందంటే, ఎస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మలాన్ని మలంగా చిత్రీకరించాలి మనం. ఫస్ట్ మలాన్ని మలంగా చిత్రీకరిస్తే ఇది మలము, ఇది గలీజు అనేటువంటిది మనం థాట్ ఇవ్వట్లేదు ఇప్పుడు సమాజానికి, పిల్లలకు. అలా ఇవ్వకపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు డయాపర్స్ వేస్తున్నాం. డయాపర్స్ వేస్తే వాడు మనకు సిగ్నల్స్ ఇస్తాడు, దొడ్డికి పోయినప్పుడు ఇట్లా 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 అంటాడుగా, చిచ్చి ఇట్లా ఏదో ఇట్లా వాడు ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వీళ్ళు మీరు డ్రయర్ వేసారు, అది డయాపర్ వేసారు, మంచి చాలా డిజైన్గా ఉంది, మోడర్న్గా ఉంది, చూడడానికి నెక్కర్ లాగానే ఉంది. అది 14 గంటల వరకు ఒక రోజంతా అనేది మీ అడ్వర్టైజ్మెంట్. అంటే కంపెనీ గొప్పతనం ఏంటి, సంవత్సరం వరకు. ఇది కంపెనీ గొప్పతనం. అంటే మీరు మలం విసర్జిస్తే సంవత్సరం వరకు తీయచ్చు, తీయకపోవచ్చు, అది అంటే మీ ఛాయిస్ ఇస్తున్నాడు. అంటే ఎంత ఛాయిస్ ఇస్తే అది గొప్ప కంపెనీ. వాళ్ళు వాడు వాళ్ళ ఇంకు పోసి చూపిస్తాడు, కలర్ ఇంకు పోసి చూసి ఇట్లా అద్దె చూపిస్తాడు, చూసినావా లేదు అంటాడు. కానీ డయాపర్ ఏం చేస్తుంది, మలానికి సంబంధించిన ద్రవాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది, ఘనాన్ని అట్నే పెడుతుంది కదా. వాట్ ఈజ్ సాలిడ్, సాలిడ్ అంతా మరి అక్కడే ఉంటుంది కదా, ఆసనం చుట్టూ ఉంటుంది కదా, అక్కడ ఏమవుతుంది మొత్తం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అన్ని ఇన్ఫెక్షన్. సరే ఇన్ఫెక్షన్కి మేము పౌడర్లు వేస్తాం, మళ్ళీ క్లోట్రిమాజాలు వేస్తాం, కిటోకెనాజాలు వేస్తాం,
ఇంకా జింక్ ఆక్సైడ్ ఏదో పాండ్స్ పౌడర్లో ఇంకేదో పౌడర్లు ఇస్తాం. ఇది కాదు అసలు సమస్య. సమస్య ఏంటంటే వాడు దొడ్డికి పోయినప్పుడు ఇది దొడ్డికి అని అనుకోడు అన్నట్టు, ఇది కూడా నాలో భాగము అనుకుంటాడు. ఈ మెంటాలిటీ ఎప్పుడైతే వస్తుందో ఆ మెంటాలిటీ యాక్సెప్టెన్స్ వస్తుంది. గలీజ్ను కూడా తినడానికి యాక్సెప్టెన్స్ వస్తుంది, అంటే గలీజ్ పక్కకు కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది. అంటే ఇక్కడే మలమూత్రాలు విసర్జించే దగ్గర కూడా ఇక్కడ తినడానికి యాక్సెప్టెన్స్ రావడానికి కారణం ఈ డయాపర్. ఒకప్పుడు గలీజ్ ఉన్న దగ్గర ఎవరు కూడా ఇప్పుడు బాత్రూంలో ఇంకా తినట్లా. ఇంకా రానున్న రోజులలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం కదా, ఈ వీడియో రికార్డ్ అవుతుంది, ఒక 10 ఇయర్స్ తర్వాత చూద్దాం. బాత్రూమ్లలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మనకి టైం ఉండకపోవచ్చు మనకి. ఓ అంటే ఇక్కడ ఒకటే అండి, ఫస్ట్ న్యూ బార్న్ బేబీకి మనము ఆ నల్లటి దొడ్డికి వస్తుంది చూసారా, అది ఇంపార్టెంట్. ఫస్ట్ రావాలి, ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి దొడ్డికి ఏదైతే ఉందో అది బ్లాక్ స్టూల్ ఉంటుంది, అది ఫస్ట్ 1 డే లోపలనే రావాలి, 1-2 డేస్ లోపలనే రావాల్సిందే. ముర్ర అంటాం దాన్ని, అది రావాల్సిందే. అది రాలేదు అంటే ఇంటెస్టినల్గా ప్రాబ్లం ఉన్నట్టు. ఫస్ట్ అది రాకపోతే డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ కాదు పిల్లలలో. తర్వాత రోజు ఎంత పోవాలి అనేది తల్లి యొక్క పాలన బట్టి ఉంటుంది. తల్లి పిత్తంలో ఉందనుకో రోజుకు 10 సార్లు పోతుంది పాప. తల్లి మసాలా తిన్నది అనుకోండి, తల్లి టమాటా తిన్నది, తల్లి పచ్చిపులుసు తాగింది అంటే చింతపండు రసం తాగింది, తల్లి ఇంకేదో బిర్యానీ తిన్నది, అంటే మీరు తల్లిని గురించి ఆలోచించాలి, పిల్లల గురించి కాదు. అంటే తల్లి ఏం ఫీడింగ్ ఇస్తే పాప యొక్క డైజెషన్ పవర్ అలా పెరుగుతుంది. కాబట్టి మీరు ఆ పాప దొడ్డికి పోయినప్పుడు ఏడవడము, పాప యొక్క దొడ్డికి పోయిన ప్లేస్లో మొత్తం ఎర్రగవడము మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వాళ్ళకు పిత్తం ఎక్కువైంది, పాపకు పిత్తం ఎక్కువైందంటే తల్లికి పిత్తం ఎక్కువైంది. తల్లి ఎందుకు పిత్తం ఎక్కువైందంటే ఆమె ఘాటైన మసాలాలు వాడుతుంది అని అర్థం. ఫస్ట్ తల్లిని కంట్రోల్ చేస్తే పాప యొక్క డైజెషన్ పవర్ అక్కడ అది తగ్గుతుంది. కాబట్టి ఇంత అని ఏం లేదు. ఇప్పుడు మన కండిషన్ ఏంటి, మెట్రోకి పోయాం, ఒక నోట్ వేసాం, మనకేమేమి వస్తాయండి? ఒకటి కాయిన్ వస్తుంది, రెండోది రసీదు వస్తుంది, చిల్లర కూడా వస్తుంది. సేమ్ దొడ్డికి కూడా అంతే, మీరు ఎన్నిసార్లు ఏం తింటారో అన్నిసార్లు అవి రావాల్సిందే. టికెట్ రావాల్సిందే, కాయిన్ రావాల్సిందే, మీరు పైసలు కట్టినది రసీదు రావాలి, ఇవన్నీ 3 రావాల్సిందే. అట్నే సేమ్ మనకు దొడ్డికి పోయినప్పుడు గాలి రావాల్సిందే, మలం రావాల్సిందే, మలంతో పాటు లిక్విడ్ కూడా రావాల్సిందే. ఇది రూల్ అన్నమాట. సో దొడ్డికి ఎప్పుడు ఎలా రావాలి అంటే సెమీ సాలిడ్, ఒక పెయింట్ ఎట్లా రావాలనో అలా రావాలి. ఇది కాన్స్టియన్సీ అంటారు దాన్ని. రెండోది మలము ఎప్పుడు కూడా వాసన రాకూడదు. మూడోది మలం ఎప్పుడు బంక బంక రాకూడదు, స్టిక్కీగా రావద్దు. మలం ఎప్పుడు ఏరేటెడ్గా రావద్దు, ఏరేటెడ్ అంటే మీకు తెలుస్తుంది. మలం ఎప్పుడు కూడా నీళ్ళల్లో తేలకూడదు, మలం ఎప్పుడు మునగకూడదు, మలం ఎప్పుడు పాయకానకు, అదే మీరు అదే వినాలి, ఇంకా ఉంది చెప్పనే, మునగొద్దు తేలొద్దు అదే నేను చెప్పేది. మలం ఎప్పుడు నీళ్ళల్లో కలవకూడదు, మలం ఎప్పుడు ఆ పాయన్కు ఏదైతే కమోడుకు అతకకూడదు, అతికి మరక కలిగించకూడదు. ఓ ఇది మలం యొక్క శాస్త్రం, మల శాస్త్రం. చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మలం ఎలా రావాలి, పెయింట్ లాగా రావాలి. పెయింట్ చిక్కటి పెయింట్ కంటే కొంచెం గట్టిగా రావాలి. ఇంతకంటే వేగా నా ధార ఏది వాత కడ ఆగిన మనం విట్, అంటే విట్ అంటే మల విసర్జన. మీరు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు రావాలనేది శాస్త్రం. సో వేగాన్న ధారయతిలో వాత విన్మూత్ర విట్ మూత్ర క్షవదు. క్షవదు అంటే గురుక, దీని తర్వాత వస్తుంది. సో క్షవదు అంటే దాన్ని ఏమంటే తుమ్ము. తుమ్ము నాపితే కూడా చాలా డేంజర్ అండి, తుమ్ము నాపకూడదు. తుమ్ము వస్తే చాలామంది ఇట్లా ముక్కుతోటి ఇట్లా ఇట్లా అంటారు అన్న. తుమ్ము వస్తే మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ బ్యాక్టీరియాను పంపడానికి అది కొన్ని 1000 కిలోమీటర్ల దూరం తోటి పంపిస్తుంది. 20,000 కిలోమీటర్ స్పీడ్ తోటి వస్తుంది ఒక తుమ్ము స్పీడ్. తుమ్ము వచ్చినప్పుడు ఆపలేము కూడా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తుమ్ము వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటాం, కళ్ళు తెరవలేం, అంటే తుమ్ము అంత శ్రేష్టమైంది. సో తుమ్మును క్రియేట్ చేసుకోవద్దు, ముక్కులో పుల్లలు పెట్టి ఎండకు పోయి ఇట్లా చూసి, లేదా వచ్చిందాన్ని ఆపొద్దు. సో త్రుట్, త్రుట్ అంటే దాహం వచ్చింది. క్షవదు త్రుట్, త్రుట్ అంటే దాహం.
దాహానికి చాలా వాల్యూ ఉంది. దాహము చాలా ఇంపార్టెంట్. దాహం వాల్యూ ఎవరికి తెలుస్తుంది అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ వాళ్ళకి తెలుస్తుంది. డాక్టర్లు చెప్తారు వాళ్ళకు రోజుకు 1 లీటరే తాగాలి, రోజుకు 1/2 లీటరే తాగాలి అని చెప్తారు కదా, వాళ్ళకు తెలుస్తుంది వాల్యూ. మనకు ఆ వాల్యూ తెలియదు, ఎందుకంటే మనం ఎంత తాగుతున్నాం ఆ విషయమే తెలియదు. మీరు ఒకసారి డయాలసిస్ సెంటర్కి వెళ్ళండి, డయాలసిస్ రోగులను పరిశీలించండి. వాళ్ళందరూ నీళ్ళను అపమానం చేసిన వాళ్ళు. ఏం చేసినారు? నీళ్లను అపమానము, అవమానపరిచినారు నీళ్లను. అంటే నీళ్లు తాగే విధానాన్ని పట్టించుకోలేదు, అందుకు బాడీ శిక్ష ఇస్తుంది నీకు జీవితంలో నీళ్ళు లేవు బిడ్డ అని. అందుగురించే నీళ్లను మనం జాగ్రత్తగా దయచేసి నీళ్లు కానీ ఆహారాన్ని మనం దైవత్వంగా భావించాలి. ఎందుకంటే రాత్రిపూట పడుకొని తెల్లారి లేచాము అంటే మనం బతుకున్నట్టు, లేవకపోతే చచ్చినట్టే. కాబట్టి రోజు పుడుతున్నాం, రోజు చస్తున్నాం. కాబట్టి రోజు మనం ఖచ్చితంగా వీటికి మనం ఖచ్చితంగా ఎలా ఇవ్వాలి అంటే ప్రశస్తత ఇవ్వాలి, అంటే చాలా దైవత్వం ఇవ్వాలి. మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, జంతువులలో కూడా నియమం ఉంది. ఏం నియమం ఉంది? ఒకటే మడుగు దగ్గరికి వచ్చేటువంటి జంతువులు ఫైట్ చేసుకోవు. ఒక సినిమా కూడా వచ్చింది, హాలీవుడ్ సినిమా, అది లయన్ కింగా, లయన్ కింగ్ అయినా అండి, సెకండ్ అనుకుంటా, సెకండ్ అది ఫస్ట్ సినిమానైనా, అది ఎండాకాలం వచ్చినప్పుడు అడవి న్యాయం అని వస్తుంది, అదే సేమ్ ఇప్పటికి కూడా ఉంది అది. అంటే పులి వచ్చి నీళ్లు తాగేటప్పుడు మిగతా అన్ని దూరంగా నిలబడి చూస్తూ ఉంటాయి. ఆ టైంలో పులి అటాక్ చేయదు ఎవరిని, తను నీళ్లు తాగేటప్పుడు వంగి చూడండి, నీళ్లు వంగి ప్రశాంతంగా తాగుతాయి చూడండి. తొందరపడి తాగ, ఏ జంతువులు కూడా నీళ్లు తొందరపడి తాగవు. అబ్జర్వ్ చేయండి, అంటే వాళ్ళు అంత నీళ్లు, జంతువులు అంత స్పష్టంగా నీళ్లు తాగినప్పుడు మనిషి ఇట్లా గడగడ తాగుడు, అసలు నడుస్తూ తాగుడు, పరిగెత్తుతూ తాగుడు, ఇవన్నీ ఎంత అవమానం చేస్తున్నాం మనం. కాబట్టి ఆ నీళ్లను మనకు ముందు ముందు దొరకకుండా చేస్తుంది ప్రకృతి. సో క్షుదాం అంటే ఆకలి. సో తుమ్ము, తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? త్రుట్. క్షుదాం అంటే ఆకలి. ఆకలి అంటే అర్థమైందిగా, ఆకలి అయితే ఆకలి అయ్యే పర్సన్ ఉన్నాడు, పిత్తం పర్సను అరుగుతుంది, జేబులో పెట్టుకునే తిరగాలి ఎప్పటికీ, ఎవరిని నమ్మద్దు. ఎందుకు? బ్యాగులో కావాల్సిన ఫుడ్ స్టఫ్ ఎవడనే అనుకోని మనకేంది. కాబట్టి మంచిగా తయారు చేసుకోవాలి, ప్లేట్తో సహా గ్లాస్తో సహా. ఇప్పుడు మనకు ఆకలి అయింది, జరగమని చెప్పాలి, ఒక దగ్గర కూర్చొని తినాలి, తినుకుంటూ మాట్లాడచ్చు ఏమైనా ఉంటే, కానీ వాయిదేయద్దు. ఇది ఇంపార్టెంట్. ఏది చూద్దాం. తర్వాత నిద్ర, మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర. నిద్ర అనేది 5 అంటే ఒక అంటే ఎలా చెప్తారంటే ఆహారంలో, ఆహారము, బ్రహ్మచర్యము, నిద్ర ఉపస్తంభాలలో చెప్పబడింది. అంటే ఆయుర్వేదము 3 ఇట్లా మన ఇప్పుడు ట్రైపోర్డ్ ఉందా, ఈ ట్రైపోర్డ్లో ఒక కాలు కనుక లేకపోతే ఇది పడిపోయినట్టుగా. మనకు ఆహారం ఎంత ముఖ్యమో, మరియు నెక్స్ట్ నిద్ర అంత ముఖ్యమో, నెక్స్ట్ బ్రహ్మచర్యం అని చెప్పబడింది అంటే దాంట్లో. సో ఆహారము, భయము, మైథునము, నిద్ర, ఇవి 4 క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి జీవికి. ప్రతి జీవి నిద్రపోతుంది, ప్రతి జీవి ఆహారం తీసుకుంటుంది, ప్రతి జీవి తనను పోలినటువంటి జంతువులను సృష్టిస్తుంది. కాబట్టి నిద్ర అత్యంత శ్రేష్టం. ఇది బయాలజికల్ క్లాక్. మనం రాత్రిపూట ఎంఎన్ మల్టీనేషనల్ కంపెనీలకు పనిచేస్తున్నాం, నెలకు 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షలు. 12 లక్షల రూపాయలల్లో 2 లక్షలు తిండికి అది పోయినా, 5-6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ పోయినా, సంవత్సరానికి 2-3 లక్షలు మిగులుతాయి. అది 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 30 లక్షలు మిగులుతుంది. 10 సంవత్సరాల తర్వాత ICUలకు పోతాం, ఈ 30 లక్షలు పోతాయి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు నైట్ డ్యూటీ? 10 సంవత్సరాలు ఒక ICUకి పోతాయి. అది పెద్ద పెద్ద హాస్పిటల్స్ మీ గురించే ఉన్నాయి. కాబట్టి నైటు మనం పనిచేయడం వల్ల బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నిద్ర, మీరు యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే మీరు లైట్ను ఎక్కువ ఆస్వాదిస్తున్నది మీ బాడీ. లైట్ను తగ్గించండి. నిద్ర రావట్లేదు అంటే లైట్లు బంద్ చేయండి, ఇంట్లో పవర్ఫుల్ లైట్లు బంద్ చేయండి. అప్పుడు పడుకునేటప్పుడు ఉండకపోవచ్చు. మీరు ఎన్ని గంటలకు పడుకుంటున్నారు అంటే మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది దాన్ని ఏమంటారు, కంప్యూటర్ను ఇట్లా మూసేస్తే వచ్చే మోడ్ని ఏమంటారు, స్లీప్ మోడ్లోకి పోతుంది. అంటే మీరు నాట్ స్లీప్లోకి పోవట్లేదు, స్లీప్ మోడ్లోకి పోతుంది. అంటే తెర మాత్రమే పనిచేయదు, లోపల సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు నిద్రకు సంబంధించినటువంటి చిట్కాలు పాటించాలి, అప్పుడే మీకు నిద్ర వస్తుంది. మీరు నిద్ర పోవడానికి ముందు మీ రేపటి కార్యక్రమాన్ని పేపర్ మీద రాయాలి, ఈరోజు కార్యక్రమాన్ని పేపర్ మీద రాసుకుంటే అప్పుడు మీరు చూసుకోవచ్చు, అప్పుడు మీరు నిద్రపోతారు. అంటే మీరు అన్ని ఫైల్స్ను క్లోజ్ చేయాలి, మినిమైజ్ చేయొద్దు. అంటే మీరు మినిమైజ్ చేస్తాను అంటే మీ భాషలో చెప్పాలంటే మీరు ఏం చేయాలి, క్లోజ్ చేయాలి.
క్లోజ్ చేసి రాసుకోండి. ఈరోజు వర్క్ ఏంటి, రేపటి వర్క్ ఏంటి, రేపు కరెంట్ బిల్ కట్టాలి, రేపు బ్యాంకులో ఏదో సబ్మిట్ చేయాలి, మా ఫ్రెండ్ వస్తాడు మాట్లాడాలి, రేపు కూరగాయలు తీసుకురావాలి, మార్కెట్ ఉంది కాబట్టి, ఇవన్నీ మీరు రేపటి గురించి రాసుకోండి. ఈరోజు ఏం వర్క్ చేస్తున్నామో రాసుకోండి, దాచిపెట్టుకోండి, మీకు నిద్ర పడుతుంది ఖచ్చితంగా. నిద్ర పట్టకపోయే క్వశ్చన్ అమ్మా, ప్రోగ్రామ్ ఖచ్చితంగా రాసుకోవాలమ్మా, అప్పుడు నిద్ర వస్తుంది. అదే మీరు వర్క్ చేస్తారు, బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటారు, నిద్ర ఖచ్చితంగా రావాల్సిందే, వస్తుంది. నిద్ర ఎక్కువ వస్తుంది, మీరు మీ యొక్క అవసరానికి కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు, అంతే, వెరీ సింపుల్. అంటే మీకు ఫ్యూచర్ అంటే భయమే లేదు, లేదా మీ ఫ్యూచర్ని ఎవరో బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక సింపుల్ అండి, ఒక భార్యాభర్త ఇద్దరు రైలు ఎక్కారు, ఎవరు నిద్రపోతారు? భార్య నిద్రపోతుంది, భార్య నిద్రపోతుంది, భర్త మెలకుతోటి ఉంటాడు, ఎందుకంటే ఆయనకు ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది కాబట్టి. అతను నిద్రపోయినట్టు ఉంటాడు కానీ నిద్రపోడు, కానీ భార్య మాత్రం డీప్ స్లీప్ పోతుంది, ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు కూడా డీప్ స్లీప్లో పోతారు. ఇప్పుడు టీటీఏ వస్తాడు, టీటీఏ వస్తే అబ్బాయిని లేపాడు, టికెట్ అంటే ఎవరి దిక్కు చూపిస్తాడు? తండ్రి దిక్కు చూపిస్తాడు. ఇప్పుడు టికెట్కి సంబంధించిన బాధ్యత ఎవరిది? తండ్రిది. కాబట్టి ఈయన నిద్రపోతాడు. అంటే టీటీ గురించి ఇబ్బంది లేకుండా పడుకునేది ఎవరు? పిల్లలు. భార్య ఏం చేస్తుంది? ఈ అబ్బా ఈ టీటీ ఇప్పుడే వచ్చిండా అని ఆయన దిక్కు చూపిస్తాడు. అయితే మళ్ళీ ఆయన లేస్తాడు, ఆయన చూసి ఆయనకు లోపల ఉంటుంది, ఎందుకంటే ఆధార్ కార్డులు మారి ఉన్నాయి, ఆధార్ కార్డు తెచ్చుకోలేదనుకో పెద్ద ఆయన, ఇది భార్యకు చెప్పలేదు పిల్లలకు చెప్పలేదనుకో, ఆయన నిద్రపోతాడా? ఎందుకు? టీటీ తోటి ప్రాబ్లం వస్తుంది అని ఆయనకు ముందు ముందే, టీటీ రాకముందే ఎదురుకపోతాడు. సార్ అంటాడు, చెప్పండి అంటాడు. సార్ ఈ నాలుగు పేర్లు నాయే, ఆహా, కానీ ఆధార్ కార్డులు మర్చిపోయినా, ఆహా అంటాడు. ముందే సార్ కానీ నేను పలానా 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 అని చెప్పి కన్విన్స్ చేసి వచ్చి పడుకుంటాడు, కానీ లోపల మాత్రం ఉంటుంది, చీ అబ్బా ఆధార్ కార్డు తేకపోతేనే అనవసరంగా ఇంత టైం బదిలాడాల్సి వచ్చిందని. ఈ బాధలన్నీ ఎవరు పడ్డారు? అతను నిద్రపోడు ఆ ప్రయాణం మొత్తం, ఆమె నిద్రపోయింది, వాళ్ళిద్దరు నిద్రపోయారు. సేమ్ మీరు నిద్ర వచ్చిందంటే ఏం జరుగుతుంది? మీరు బాగా నిద్రపోతున్నారంటే మీకు సంసారం పట్టలేదు అన్నట్టు, అంటే మీరు అసంతృప్తులు అన్నట్టు, మీరు తృప్తిగా లేదు. మీరు మీ యొక్క కెపాసిటీని బట్టి తృప్తి పడాలి, అంటే హైదరాబాద్ అంతా నాకే కావాలి, అంటే మెట్రో రైలు కూడా నాకే ఉండాలి. మీరు ఫస్ట్ మెట్రో రైలు మనది కాదు, కానీ 50 రూపాయలు ఇస్తే మనది గంట సేపు, మీరు ఇలా అనుకోవాలి, మెట్రో రైలు నాదే కానీ గంట పాటు నాది, కానీ నేను డ్రైవర్ సీట్లో కూర్చోను, ప్యాసింజర్ సీట్లో కూర్చుంటా, కానీ నేను 50 రూపాయలు వేస్తా. మీరు ఆ 50 రూపాయల మందం ఎంజాయ్ చేయాలి, అట్లా నేర్చుకోవాలి. కానీ 500 కోట్లతో మనకు మెట్రో ఎందుకు? అయితే మీరు 499 కోట్లు పట్టుకొని ఆ 1 కోటి గురించి మీరు ఎందుకు ఆలోచించాలి? ఈ 499 కోట్ల జీవితం వేస్ట్ అవుతుంది కదా, పాయింట్ అర్థమైందా మీకు? 500 కోట్లు మెట్రో రైలు ప్రాజెక్ట్ అయితే 499 కోట్లు జేబులో పెట్టుకున్న యూజ్లెస్, ముందు 50 రూపాయలు మెట్రో రైలు, ఇది ఆలోచించండి, ఆనందంగా ఉంటుంది జీవితం. కళలు వస్తున్నాయంటే మీరు బాగా వాతంలో ఉన్నట్టు, వాతంలో ఉన్నారు. కళలు వస్తున్నాయంటే బాగా అసంతృప్తమైనటువంటి కోరికలతోటి ఉంటే కళలు వస్తాయి. అయితే రెండోది, టెన్షన్లు ఉంటే భయంకరమైన కళలు వస్తాయి, చంపినట్టు, ఇట్లా తోసేసినట్టు, నూతిలో పడిపోయినట్టు, ఆ నీళ్ళల్లో ఈదుతున్నట్టు, అంటే అది నీళ్ళల్లో మునిగితే డ్రోనింగ్ అంటారు, అంటే ఇట్లా గాలి ఆడినట్టు అవి వస్తాయి. అందులోకి లేవగానే చెమటలు పడతాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కళలలో చాలా ఉంటాయి, మంటలలో తోస్తున్నట్టు, మంటలు వచ్చినట్టు, కారంగా అయినట్టు, కళ్ళు మంటలు మంటినట్టు, అయితే మీరు పిత్తంలో ఉన్నట్టు, బాగా అంటే బిల్డింగ్ల మీదకి వెళ్ళి దుంకుతున్నట్టు, బిల్డింగ్లు లోతుగా పడిపోతున్నారనుకో వాతంలో ఉన్నట్టు, నీళ్ళల్లో మునిగినట్టు, ఐస్ గడ్డల మీద ఐస్ మంచు పర్వతాలలో ఉంటే కఫం ఉన్నట్టు, ఇది ఆయుర్వేదంలో క్లియర్గా చెప్పబడింది. అసలు మామూలుగా ఎవరు కళలు రావండి, కళలు వచ్చినాయంటే మీ మెదడు నిద్రపోవట్లేదని అర్థం, అంటే సుప్తావస్థలోకి వెళ్ళాలి, డీప్ స్లీప్లోకి వెళ్ళాలండి. అయితే డీప్ స్లీప్లోకి ఎవరైతే వెళ్తలేరో వాళ్ళకి మాత్రమే కళలు వస్తాయి. అయితే అబ్దుల్ కలాం గారు అన్నారు, కళలు కనండి నిజం చేయండి, అంటే ఆయన నిద్రపోవద్దు అని చెప్పాడు అసలు, కానీ అందరూ నిద్రపోతున్నారు కదా. కళలు అంటే మీరు నిద్రపోకపోతేనే కళలు వస్తాయి, అట్లా డ్రీమ్స్ జబ్బే, కళలు కనడం జబ్బే, ఎందుకంటే పూర్తి స్థాయిలో నిద్రపోవట్లేదు, బాడీకి మీరు పూర్తిగా నిద్ర ఇస్తలేరు. అంటే మెయిన్ మనకు రెస్ట్ ఇవ్వాలి, బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే అదే కదా, అదే వాతపిత్త కఫ. పిత్తంలో ఉన్న వాళ్ళకు వేడి ఉంటుంది,
చల్లగా ఉన్న వాళ్ళకు ఒక కఫం ఉండొచ్చు, లేదా వాళ్ళ బట్టి బాడీని బట్టి ఉంటుంది. ముందు ఆహారం మీరు ముందు మీ ప్రవర్తన శైలిని మార్చుకుంటే మీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. భగవంతుడు ఇచ్చిన వరం అండి నిద్ర. మీరు ఇప్పుడు హ్యాంగ్ అయితే, ఇప్పుడు మీరు బాగా ఒక సిస్టమ్ను వేడి పని చేపిస్తే హ్యాంగ్ అవుతుందా లేదా? సిస్టమ్ హ్యాంగ్ అంటే ఎందుకు అవుతుంది? అది దానికి రెస్ట్ కావాలి. అట్లాంటప్పుడు అదే మీరు రెస్ట్ అడిగినప్పుడు మీ బాడీ ఎందుకు రెస్ట్ ఇవ్వరు? అది రెస్ట్ అడుగుతుంది, మీరు రెస్ట్ ఇవ్వండి. అది అలవాటు అండి, మంచిది కాదు. స్లీపింగ్ పిల్స్ బ్యాడ్ హ్యాబిట్. చెబదు త్రుట్టు క్షుదాం. నిద్ర శ్వాస, శ్వాస అంటే ఆయాసం. ఏదైనా ఆయాసం వస్తుంది, అస్తమా వస్తుంది, దాన్ని ఆపకూడదండి. ఎందుకంటే ఆయుర్వేదంలో శ్వాస నాపితే కూడా డేంజర్ అన్నమాట. శ్వాస, నిద్ర, శ్వాస, శ్రమశ్వాస. శ్రమశ్వాస అంటే రన్నింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, మీరు ఏమైనా వర్కౌట్ చేస్తూ ఉన్నారు, అప్పుడు శ్వాస వస్తుంది చూసారా, దాన్ని ఎగ్జర్షన్ అంటారు. ఆ ఎగ్జర్షన్ కూడా ఆపద్దు, ఎగ్జర్షన్ ఆపితే చనిపోతారు. చాలామంది మిలిటరీ వాళ్ళు అదే మనం రన్నింగ్ రేస్ పెడతారు స్టార్టింగ్ రోజు, అది ఫస్ట్ 5 km ఉరకాలి అంటే పిల్లలందరూ పాపం పరిగెత్తుతారు, చాలామంది చనిపోతారు. అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆ శ్వాసను ఆపుతారు అనమాట, ఆపంగానే చనిపోతారు. కాబట్టి శ్రమశ్వాస. జృంభ, జృంభ అంటే యానింగ్. ఆవలింతను ఆపితే కూడా భయంకరమైన రోగాలు వస్తాయి. మెదడుకు సంబంధించిన భయంకరమైన రోగాలు ఆవలింత వల్ల ఆపుతూ వస్తాయి. అంటే లేని ఆవలింతను క్రియేట్ చేసుకోవద్దు, వచ్చే ఆవలింతను ఆపద్దు. జృంభ అశ్రు. అశ్రు అంటే ఏడుపు, దుఃఖము. ఎప్పుడైతే దుఃఖం వస్తుందో దుఃఖాన్ని ఆపొద్దండి. దుఃఖం ఆపితే కూడా మహాప్రమాదం. అందుకే చూడండి, ఆడవాళ్ళు చాలామంది దుఃఖం పడతారు, మగవాళ్ళు దుఃఖపడరు. అందుకే మగవాళ్ళు ఆ దుఃఖాన్ని అణుచుకొని గుండెపోట్లు మగవాళ్ళకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే బాధను బాగా అనుభవిస్తారు కదా, ఆ బాధను అనుభవించడాన్ని వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. అందుకే చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు, చాలామంది ఇంకా రకరకాల డిప్రెషన్ పోయేవాళ్ళు వాళ్ళ బాధను అణుచుకుంటారు అనమాట. బాధను అణుచుకోవద్దు, ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్కడ ఎవరు లేని దగ్గరికి పోయి ఏడవాలి, లేదా ఏడ్చే క్లబ్బులు పెట్టాలి రానున్న రోజులలో. అంటే అక్కడికి రాగానే స్టార్ట్ అనగానే అందరు గొల్లు మన ఏడవాలి, తనివి తీర ఏడవాలి. అంటే లీటర్లు లీటర్లు కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చి తుడుచుకొని వెళ్ళిపోవాలి. ఇది క్లబ్. లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయి కదా, కానీ ఏడ్చే క్లబ్బులు కూడా పెట్టాలి, రియల్గా కూడా అవసరం. ఎందుకంటే చాలామందికి ఏడవాలని ఉంటుంది కానీ ఎక్కడ ఏడవలేడు. అందుకే కాఫీ డే ఆయన, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, 500 కోట్ల అప్పు ఉంది, 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంటే అమ్మి కట్టొచ్చు కానీ ఆయన ఏడవాలనుకున్నాడు. ఆ ఏడుపు ఎవడింటాడో ఏడవలేకపోయాడు, తెలియలేదు, లాస్ట్కు చనిపోవాల్సి వచ్చింది. అంటే చూడండి దీని అర్థం ఏంటి, ఏడవడం కూడా చాలా ప్రధానము. ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడవండి, గట్టిగా ఏడవండి. మీ దగ్గర బంధువులు ఎవరో చనిపోయారు, లేదా మీ దగ్గర బంధువులు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు, లేదా మీకు ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే విరుద్ధంగా జరిగింది, ఒక దగ్గర కూర్చోండి, భోరుమని ఏడవండి. ఏడిస్తే మీరు రిలాక్స్ అవుతారు. అప్పుడు ఆ రిలాక్సేషన్ వల్ల ఏమైందంటే మీ శరీరంలో ఉన్న బాధ పోతుంది. సో రిఫ్రెష్. ఓకే, సో జృంభ అశ్రు అంటే ఇప్పుడు అట్లా కాదండి, ఏమి పని లేదు, టీవీ సీరియల్లో దుఃఖం ఉంటుంది. ఆమె ఏదో సినిమా, ఆమె సీరియల్లో అదే డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్ అని ఉంటుంది సీరియల్. ఆయనకి ఇద్దరు పిల్లలు ఏదో ఉంటారు, ఏదో దీపం, అలా ఏడుపు సీను, ఏడుపు, ఆమె హీరోయిన్ ఊకే ఏడుస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఆ యాక్ట్రెస్ వాళ్ళు ఏడవాలి, కెమెరా ముందు ఏడవాలి, ఏడుపు లేదు కానీ ఏడవాలి. అప్పుడు వాళ్ళకు అనవసరంగా క్రియేట్ చేసుకున్నటువంటి దుఃఖం, అయితే అనవసరంగా క్రియేట్ చేసుకున్న దుఃఖము నటన ద్వారా వాళ్ళు చూపించాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి జీవితంలో తెల్లారు లేస్తే ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే అది అనవసరంగా క్రియేట్ చేసిన వేగం. సో వేగము క్రియేట్ చేయకూడదు, వేగాన్ని అణచకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇది అర్థం కావాలి మీకు. సో ఏడుపును క్రియేట్ చేసుకోవద్దు. అంటే ఊరికైనా ఏడవడం కూడా అది ఎమోషనల్ బ్లాక్మెయిల్. సో ఇది, సో చర్ది, చర్ది అంటే వాంతి. వాంతిని ఆపొద్దండి. చాలామంది గర్భిణీ స్త్రీలకు వేవిళ్ళు ఉంటాయి, మొదటి నెల, రెండో నెల, మూడో నెల. ఇది కామన్, ఇది అత్యంత కామన్, సాధారణం. దీన్ని మన వాళ్ళు ఏం చేశారు, మొదటి నెల ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే ఆమెకు వాంతి వచ్చుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గైనకాలజిస్టులు వాళ్ళు వాంతి తగ్గడానికి డాంపెరిడాన్ ఆర్ ఏదో టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారు. ఏంటంటే పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు, ఏం కంప్లైంట్, వాంతులు అవుతున్నాయమ్మా, ఏది తిన్నా వాంతి అవుతుందమ్మా, ఏది వాసన చూసినా వాంతి అవుతుందమ్మా. అది ఒక జబ్బుగా పరిగణించి వాళ్ళు మందు రాస్తారు. ఇది తప్పు.
వాంతిని ఆపకూడదు, వచ్చే అంటే లేని వాంతిని క్రియేట్ చేయొద్దు. అంటే ఏం పని లేదు అంటే ఇలా ఎలా చేస్తారంటే, కొంతమంది వాడు ఏదో చింతకాయ తొక్కుతోడు తింటాడు పొద్దున, అంటే మధ్యాహ్నం, సాయంత్రం పెద్ద పార్టీ ఉంటుంది సడన్గా, ఇదేమో పొట్టలకు ఫుల్ ఉంటుంది, మరి ఏం చేస్తారు, దీన్ని ఎంప్టిఫై చేసి ఆ పార్టీకి వెళ్తారు. ఇలా కూడా ఉంటారు, ఇలా ఉంటారని తెలుసా మీకు, కానీ ఇలా కూడా ఉంటారు. ఎందుకంటే మరి సాయంత్రం చాలా ఐటమ్స్ తినాలి కదా, మరి ఇది ఇక్కడ ఉంది ఏం చేయాలి. మీకు ఇప్పుడు సాయంత్రం మందు పార్టీ ఉందని తెలిసింది అనుకోండి, మీరు మధ్యాహ్నం నుంచి నీళ్ళు తాగుడు బంద్ చేస్తారా లేరు తెలుసా మీకు? చాలామంది నీళ్ళు తాగారు సాయంత్రం పార్టీ ఉందంటే, ఎందుకంటే అక్కడ తాగుతాం కదా, అక్కడ తాగుతాం కదా, ఇదే పని అక్కడ తాగుతాం కదా అంటే మెంటలీ ట్యూన్ అయిపోతాడు. మధ్యాహ్నం నుంచే మందు నీళ్ళు బంద్ చేస్తాడు, ఆ మందు పాటలో కూర్చోగానే ఇక స్టార్ట్ చేసేస్తాడు, అది లిక్విడ్ కదా, ఇదంతా కామన్ సెన్స్. సో మనము చర్ది అంటే వాంతి. మొత్తం ఇప్పుడు 12 రకాల స్పీడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ది రేతసాం. సో రేతస్ అంటే శుక్రం, అంటే వెన్ వీ హ్యావ్ ఎజాక్యులేషన్, అంటే శుక్రం ఎజాక్యులేట్ చేసే టైంను ఆపకూడదు. ఒక పెద్ద ఆయన స్క్వీజింగ్ టెక్నిక్ అని అంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ప్రవేశపెట్టిండు, ఆయన చేసిన టెక్నిక్ వల్ల చాలామంది నష్టపోయినారు, అది మహా డేంజర్ అనమాట. దీనివల్ల ఏమైందంటే మన శరీరంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని అంటే సెమెన్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు ఆయన నొక్కి పట్టుకోమంటాడు అంగాన్ని, అప్పుడు ఆ సెమెన్ రిటర్న్ పోయి మొత్తం బ్రెయిన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆయుర్వేదంలో చెప్పబడింది ఏంటంటే రేతస్సును కూడా క్రియేట్ చేయొద్దు మరియు ఆపకూడదు. క్రియేట్ చేయడం అంటే సెమెన్ ఉన్నది, సెమెన్ వచ్చే టైము ఓన్లీ సెక్స్లో పాల్గొనడానికి మాత్రమే, మామూలుగా సెక్స్ లేనప్పుడు దాన్ని క్రియేట్ చేసి తీసుకురావడం అస్తప్రయోగం అంటారు, మాస్టర్బేషన్, అది ప్రమాదకరం. రెండోది అదే ఆల్రెడీ వస్తుంది దాన్ని ఆపడం కూడా మహాప్రమాదకరం. ఈ రెండు చాలా జాగ్రత్తగా ఆయుర్వేదంలో వివరించబడినాయి. కాబట్టి లేని వేగాన్ని క్రియేట్ చేయొద్దు, వచ్చేదాన్ని ఆపొద్దు. సో ఇప్పుడు వేగాన్న ధారయేత్ వాత విన్మూత్ర విట్ మూత్ర క్షవదు త్రుట్టు క్షుదాం నిద్ర శ్వాస శ్రమశ్వాస జృంబ అశ్రు చర్ది రేతసాం. మీకు ఇప్పటి వరకు న్యాచురల్ స్పీడ్స్ను 13 రకాల స్పీడ్స్ను ఆపొద్దు క్రియేట్ చేయొద్దు అని చెప్పా, కానీ కొన్నిటిని బలవంతంగా ఆపాలి అని చెప్పి ఇంకో శాస్త్రం చెప్పింది. అదేంటంటే వాచోవేగం మనోవేగం క్రోధావేగం జిహ్వావేగం ఉదరావేగం ఉపస్థవేగం. స్పీడ్ 4 కంట్రోల్ చేస్తే ఊరంతా మనదే, అనవసరంగా టంగ్ స్లిప్ అయితే ప్రమాదాలు. రేపటి నుంచి ఉద్యోగం బంద్ అన్నాడు ఒక ఆయన, ప్రాబ్లం ఎంత ఎదుర్కొంటున్నాడో చూస్తున్నారు. అంటే ఉద్యోగం బంద్ అన్నాడు, 48,000 మంది ఏమైనరు, అంటే టంగ్ జస్ట్ స్లిప్ అవ్వడం వల్ల ఎంత ప్రమాదం వస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. సో అక్కడ పాయింట్ ఏంటి, టంగ్ చాలా జాగ్రత్తగా వాడాలి. వాచోవేగం, నెక్స్ట్ మనోవేగం, మనస్సును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు ఒకరు అడిగారు ఏమని మనస్సును ఎలా కంట్రోల్, దీనికి పెద్ద శిక్షణ ఉంది. వాచోవేగం మనోవేగం క్రోధావేగం, కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్ పెట్టుకోవాల్సిందే, కోపాన్ని క్రియేట్ చేసుకోవద్దు, వచ్చినాక కూడా దాన్ని చాలా కంట్రోల్ పెట్టాల్సిందే, ఈ వేగాన్ని ఆపాల్సిందే. జిహ్వావేగం, ఫుడీ టేస్ట్లు, ఇది బాగలేదు అది బాగలేదు, ఎప్పుడు నువ్వు బాగుండవు, ఎప్పుడు పాడు చేస్తావు, ఇలా ఉండాల్సింది అలా, నో జిహ్వావేగం. ఉదరవేగం, ఉదరవేగం అంటే పొట్ట నింపాల్సినటువంటి కాన్సెప్టు, పొట్టను ఖచ్చితంగా నింపాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా తప్పు. నెక్స్ట్ ఉపస్థావేగం, జెనైటల్ ఆర్గాన్ స్పీడ్ను కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే జెనైటల్ ఆర్గాన్ స్పీడు అది ఎంత దూరం తీసుకుపోతుంది అంటే మనల్ని పతనానికి తీసుకుపోతుంది. 6 రకాల స్పీడ్లో ఆపాలి, 13 రకాల స్పీడ్లను మెయింటైన్ చేయాలి, ఇది ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇప్పుడు విరుద్ధ ఆహార విజ్ఞానంలో మీకు పెరుగు గురించే చెప్పా, అలా చాలా రకాల ఐటమ్స్ మీరు రస గుణ వీర్య విపాకాన్ని ప్రభావాన్ని ఒక 6 లక్షణాలు ఉన్నాయండి. రస గుణ వీర్య విపాక ప్రభావ, ఈ 5 లక్షణాలు ప్రతి వస్తువులో ఉంటాయి. మీరు తినేటువంటి ఆహారము రసము టేస్ట్ షడ్ రుచులు, రుచులన్ని షడ్ రసోపేతమైన భోజనం అంటాం, 6 రకాల రుచులతో ఉంటుంది. ఏదైనా మీరు తీసుకోండి 6 రకాల రుచులలో ఉంటుంది, కారము పులుపు తీపి వగరు ఉప్పు మరియు చేదు, ఈ 6 రకాల రుచులు ఉంటాయి. కాబట్టి ఈ రుచిని బట్టి పాతపిత్త కఫాలు డామినేట్ ఎక్కువ తక్కువలు అవుతాయి. తర్వాత రస గుణం, మీకు ఆ గుణం అంటే బరువుగా చేయడమా తేలిగ్గా చేయడమా అనేటువంటి గుణాలు ఉన్నాయి, 13 రకాల గుణాలు ఉన్నాయి, నేను 3 రోజుల క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రస గుణ వీర్య అంటే అది శీత వీర్యనా ఉష్ణ వీర్యనా అంటే అది వేడన చేస్తుంది అయితే చలువన చేస్తుంది ఖచ్చితంగా. ఈ వేడి చేయడము చలువ చేయడం అనేది ఈ యొక్క ఆధునిక డాక్టర్లు నమ్మరు, కానీ మీకు తెలుసు మీరు మిరియాల పొడి ఇంత బుక్కండి రేపు పొద్దున కూల్గా ఉండండి సాధ్యమైద్దా? మీకు ఎవడన్నా డాక్టరు లేదా ఎవడన్నా పెద్ద మనిషి వేడి లేదు చలువ లేదంటే ఒక స్పూన్ మిరియాల పొడి తినిపియండి లే కూల్ కూల్ అనాలి పొద్దున కూల్ తెలుస్తుంది సైలెన్సర్ పేలిపోద్ది. సో వేడి చలువ అనేది ఉంది ఓకేనా? ఎవరైనా వేడి లేదు చలువ లేదని పెద్ద ఆయన చెప్తాడు ఒక ఆయన విజయవాడ నుంచి, ఏదో ఇంతకుముందు చెప్పినా కదా, ఆయన కూడా ఆ మిరియాల పొడి తింటే బాగుంటుంది. సో వేడి చలువ ఉంది, రస గుణ వీర్య దాన్ని శీత వీర్య అంటే చల్లగా ఉంటుంది అయితే ఉష్ణ వీర్య అండ్ విపాక. రస గుణ వీర్య విపాక అంటే డైజెషన్ అయినాక అది వాతాన్నాన్న పెంచుతుంది, పిత్తాన్నాన్న పెంచుతుంది, కఫాన్నాన్న పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. ఇది ఏ ఆహారమైనా. నెక్స్ట్ ప్రభావ, అది మీకు ఎలాంటి ఉపయోగం చేస్తుంది అనేది. ప్రతి వస్తువు మీరు ఒక సొరకాయ తిన్నారు అంటే సొరకాయ తింటే ఏమవుతుంది, దాని రసం ఏంటి సప్పగా ఉంది తీయగా ఉంది, గుణం ఏంటి అది బరువు చేస్తుంది. నెక్స్ట్ వీర్యం ఏంటి శీత వీర్యం చల్లగా చేస్తుంది. విపాకం ఏంటి అది లోపలి పోయినాక కఫాన్ని పెంచుతుంది. ప్రభావం ఏం చేస్తుంది జలుబు చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు జలుబులో ఉన్నారు, వర్షకాలము లేదా చల్లగా వాతావరణం ఉంది, బాగా చల్లగా వెదర్ ఉంది, మీరు ఆల్రెడీ కఫంతో ఉంది, కొంచెం దగ్గు ఆయాసంలో ఉన్నారు, అప్పుడు మీరు ఏది సొరకాయ తిన్నారు ఏమవుతుంది ఎక్కువవుతుంది. వెరీ సింపుల్, బాగా ఎండాకాలము బాగా ఎండ కొడుతుంది అప్పుడు సొరకాయ తింటే మధ్యాహ్నం సూపర్. అంటే చూడండి అట్లా అదే సొరకాయ ఒకరికి వేడి చేస్తుంది, అదే ఒకరి సొరకాయ చలువ చేస్తుంది. అంటే ప్రతి పదార్థం మీరు యొక్క శరీరాలను బట్టి సీజన్ని బట్టి వండుకునే విధానాన్ని బట్టి టైంను బట్టి అది మారిపోద్ది. అంటే ఒక వస్తువు ఒక చెట్టులో ఎన్నో రకాల వస్తువులు వస్తాయి, అది వేడి చేస్తుంది చలువ చేస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక చెట్టులోనే. కాబట్టి మనము ఇది రానున్న రోజులలో రస గుణ వీర్య విపాక ప్రభావ గురించి తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనము విరుద్ధ ఆహార పదార్థాలలో పాలను అంటే పాలు తీయగా ఉంటాయి కమ్మగా ఉంటాయి అంటే మధురంగా ఉంటాయి, మధుర రసము మధుర విపాకము శీత వీర్యం చలువ చేస్తాయి మనకు పాలు. అట్లా కారం పొడి కలిపినాం అనుకో విషం, బాగా వేడివేడిగా ఉన్నదాన్ని చల్లదాంతో చేసి తినొద్దు. అంటే పిజ్జా వేడివేడిగా వాడు మిషన్లో పెట్టిస్తాడు, వెంటనే పక్కకు ఒక కూల్ డ్రింక్ ఇస్తాడు, రాంగ్. ఎందుకు? ఈ పిజ్జా అనేదేమో వేడిగా ఉంది చల్లగా ఉంది, కారంగా ఉంది తీయగా ఉంది, రెండు పరస్పర విరుద్ధం. పరస్పర విరుద్ధమైన ఆహారం తీసుకుంటే మనకు సోరియాసిస్ వస్తుంది. అంటే సోరియాసిస్ రావడానికి ప్రధాన కారణము మనం పరస్పర విరుద్ధమైనటువంటి ఆహారాలు తినడం వల్ల. ఇమ్మీడియట్లీ రావడం అనేది మన బ్యాడ్ లక్, కానీ ఖచ్చితంగా రావడం అనేది చాలామంది ఏం చేస్తారు, మీకు మంచి మంచి ఉపయోగకరమైన సమాచారం ఇవ్వబోతున్నా. చాలామంది ఇప్పుడు వడ్డన చేసేటప్పుడు ఫస్ట్ ఏం తినాలి, తీయగా తినాలా కారంగా తినాలా? అంటే ఇట్లా రెండే ఉన్నాయి కాబట్టి సగం ఇట్లా నన్ను మోసం చేయద్దు, మీరు పర్ఫెక్ట్గా చెప్పాలి. ఏదో ఒక ఆయన కారం చెప్పింది కాబట్టి తీయగా చెప్పదు. ఓకే ఫస్ట్ తీపి తిన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి, ఇక నచ్చింది తినాలి. ఓకే ఓ ఫస్ట్ తీపి తిన వాళ్ళు 1, 2, 3, 4, 5, 6 మధ్యలో లేపదు 6 మిగతా వాళ్ళందరూ కారం. సో ఆయుర్వేదంలో ఏం చెప్పిందంటే వయోహో రాత్రి భుక్వానాం తే అంత మధ్యాధిగా క్రమాత్ అని చెప్పబడింది ఒక శ్లోకం. వయో అహో రాత్రి భుక్వానాం అంటే నాలుగు స్టేజ్లలో ఉన్నటువంటి పరిస్థితులలో వాతపిత్త కఫాలు చేంజ్ అవుతాయి. వాతం అంటే ఏంది ఎయిర్, పిత్తం అంటే ఫైర్, కఫం అంటే స్టెబిలిటీ. ఇప్పుడే ఈ మూడే లక్షణాలు చెప్తున్నా, చాలా ఉంటాయి మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. బఫ్ సిస్టమ్, సాయంత్రం పొద్దున్న చేం తినలే అడిగిపోయి నిలబడ్డారు, చాలా పెద్ద ఫంక్షన్, ఓ 200-300 రకాల ఐటమ్స్ ఉన్నాయి, కానీ 2,000-3,000 మంది కూడా ఉన్నారు, మీ చేతిలోకి ప్లేట్ వచ్చింది అటో ఇటో కష్టపడి, ఏం చేస్తారు? యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఎలా? మోచేతులతోటి యుద్ధం. అందరూ ఏం చేస్తారు? ఇలా యుద్ధం చేస్తారు. మీరు మోచేతులతోటి యుద్ధం స్టార్ట్ చేస్తారు, ఇలా 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 చొచ్చుకోపోతారు, పోయేసరికి అక్కడ లైన్, అవన్నీ చూసేసరికి ఏం చేస్తారు? అన్నీ వేసేసుకుంటారు. ఎందుకైనా మంచిది, ఎందుకైనా మన లైన్ ఉంది కదా అమ్మది, మళ్ళీ ఎందుకైనా మంచిది వచ్చింది, ఆయుర్వేదంలో ఎందుకైనా మంచిది లేదు,
కానీ ఎందుకైనా మంచిది, మరి మళ్ళీ లైన్ ఎందుకు వచ్చిన బాధ వేసేసాం. ఇది ఫస్ట్ వాతం. వాతం అంటే ఎయిర్ మూమెంట్. ఏంటి మూమెంట్? తినాలి తినాలి, నాకే దొరకాలి నాకే దొరకాలి, ఇంకెవరికి దొరకద్దు అంటే మూమెంట్ వచ్చింది, స్టార్ట్ అయింది. మధ్యలో ఒకటి అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఉరికి మళ్ళీ వేసేస్తాం. సో ఇది పిత్తం. అంటే మధ్యలో అయిపోతే ఊరుకోం మనం, కోపం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మధ్యలో కింద కూర్చొని తినేటప్పుడు మధ్యలో ఏదైనా అయిపోయింది అనుకో, అనా అనా ఏది సాంబార్ అనా అనా పిలుస్తాడు. ఎందుకు అయిపోయి ఆగదు లోపల ఫైర్. సో పిత్తం. మీరు అన్నం తినేటప్పుడే చూడండి, అన్నం స్టార్టింగ్ అంటే మనం భోజనం తినేటప్పుడు స్టార్టింగ్లో వాతం ఉంది. అందుకే పరిగెత్తికెళ్ళాం, ఫైటింగ్ చేస్తున్నాం, కాట్లాడుతున్నాం. కాట్లాడడం అంటే కాట్లాడడమే అంటారు దాన్ని. నెట్టడం కాట్లాడడం కదా, వాడు కూడా వచ్చింది అదే కదా. కానీ అక్కడ నేను ఆఫీసర్ను, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చా, అన్నీ మర్చిపోతారు. ఆ టైంలో సూట్ వేసుకుంటాడు, అన్నీ మర్చిపోతాడు, నెడతనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా సూట్ వేసుకునే ఉన్నారుగా, అర్థం కాలే. సో ఇక్కడ ఆగదు అనమాట, దీన్ని వాతం అంటారు. ఎప్పుడైతే తినుడు స్టార్ట్ అవుతుందో ఫైర్ స్టార్ట్ అవుతుంది. పిత్తం కొంచెంసేపు తిన్నాం, కొంచెం బండి గేర్ అయిపోయింది, ఫస్ట్ గేర్ అయిపోయింది, సెకండ్ గేర్, థర్డ్ గేర్. ఇక అప్పుడు సెలక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో ఏది టేస్ట్గా ఉంది, కొంచెం ఏది ఎక్కువ తింటే బాగుంటుంది అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు రెండు ఎక్కువ తింటే బాగుంటుంది అనుకునే కాడికి అప్పుడు వెళ్ళి ఆగిపోద్ది. అప్పుడు కఫం, అంటే కఫం రాగానే ఇక ఆగిపోద్ది. చూడండి, అన్నం తినేటప్పుడే అంటే ఆహారం తినేటప్పుడే వాతపిత్త కఫాలను మీరు అబ్జర్వ్ చేసిండ్రు అంటే, వయో అహో రాత్రి బుక్వానం. వయస్సు, వయో అంటే పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు కఫంలో ఉంటాడు ఒక వ్యక్తి. అందుకే ప్రశాంతంగా ఉంటాడు, ప్లిజెంట్గా ఉంటాడు, ఈఎంఐలు ఉండవు. మనకి ఈఎంఐ అంటే తెలియదు, బ్యాంక్ అంటే తెలియదు, క్రెడిట్ కార్డ్ తెలియదు, చెప్పినా అర్థం కాదు. మీరు చెప్పడానికి ట్రై చేస్తారు, బిడ్డ బిడ్డ వాడు వినాడు. ఎందుకు? వాడు కఫంలో ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, అంటే సంతోషంగా ఉంటాడు, అన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ కఫ క్యారెక్టర్. 14 సంవత్సరాల తర్వాత 45 సంవత్సరాల వరకు పిత్తంలో ఉంటాడు, అన్నీ నాకే కావాలి అన్నీ. అంటే ఇప్పుడు 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలు నాకు కావాలి, ఉండని మరి ఒకటి చేసుకుంటావురా, ఒకటి చేసుకుంటా మిగతా ఉండని. సో దీన్ని కాట్లాడడం, ఫైటింగ్, అన్నీ నాకే కావాలి, స్వార్థం, అంటే లీడర్షిప్ నేనే, అన్నీ నాకే కావాలి, స్వార్థం వచ్చేస్తుంది. దీన్ని రాజసిక గుణాలు అంటే పిత్తం పెరుగుతుంది 45 ఇయర్స్ వరకు. అంటే క్రియేటివిటీ, కంపెనీలలో నేనే ఫోటోగ్రఫీ నేనే ఉండాలి ముందు. చూడండి, మీరు ఫోటో దిగుతుంటారు గ్రూప్ ఫోటోలో, వీడు ఇటు జరుపుతాడు ఇటు జరిపి వాడే ఉంటాడు. వీనికి ఏమో, వీడు అందులో ఆ ఫోటోకి సంబంధమే ఉండదు, వీడు చేసింది ఏముండదు, ఎవడో నిర్వాహకుడు వెనుకకుంటాడు. అబ్జర్వ్ చేయండి, ఫోటోగ్రఫీలో వాడు ముందుకు వస్తాడంటే వానికి పిత్తం ఉన్నట్టు. ఎందుకు? వాడు ఏదో పెద్ద క్రియేట్ చేసినట్టే ఉంటాడు, మొత్తం ఇట్లనే ఉంటాడు. అంటే సెంటర్లో ఉండడానికి ట్రై చేస్తాడు. మీరు కొన్ని ఫోటోలు పాతవి కనుక చూస్తే, అంటే నేను కామెంట్ చేయడానికి లేదు, ఒక పాతది ఒక బ్రిటిషర్ కాలం లాంటి ఫోటో చూడండి. అందరు సూట్లు వేసుకుంటారు, ఒక ఆయన బరిబాతలు ఉంటాడు, బరిబాతలు అంటే షర్ట్ లేకుండా ఉంటాడు. అంటే పాత ఫోటోలు అలా ఎందుకుంటాడు ఆయన? అంటే భారతదేశంలో షర్టులు లేవా? భారతదేశంలో షర్ట్స్ లేవా అండి? మరి అందరం సూట్స్ వేసుకుంటారు బ్రిటిషర్స్, ఈయన ఒక్కడు మధ్యలో షర్ట్ లేకుంటే ఎందుకున్నాడు? అంటే ఈయన పిత్తం మనిషి అన్నట్టు. ఎందుకు? నేను మాత్రమే కనబడాలి, అంటే ఫోటోగ్రాఫిక్ యాంగిల్ మీకు అర్థం. అందరు కామన్గా ఉంటారు, దాన్ని వాడిని ఎవడు పట్టించుకోడు. ఏంది ఈయన ఒక్కడు ఇట్లున్నాడు, ఏంది ఏంది ఎలా ఉన్నాడు అంటే ఐడెంటిటీ క్రైసిస్. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఎవరికి వస్తుంది? పిత్తం ఉన్నటువంటి వ్యక్తులకు వస్తుంది. మీకు అర్థమైంది ఐడెంటిటీ క్రైసిస్ అంటే? ఇప్పుడు బారుడు బారుడు గడ్డాలు పెంచుకుంటున్నారు, ఏంటి ఐడెంటిటీ క్రైసిస్? ఇట్లా గొట్లాంటి గొట్టం లాంటి ఏమంటారు దాన్ని, గడ్డం. పాయింట్ ఏంటంటే నన్ను తొందరగా ఫాస్ట్గా గుర్తుపట్టాలి, ఎందుకంటే గడ్డం ఇవాళ వచ్చారు ఒక రోజులో వచ్చేది కాదు, అది 2-3 సంవత్సరాల పాటు పెట్టుబడి. పెట్టుబడే కదా, రోజు నూనె రుద్దాలి, దాన్ని దువ్వాలి, దాన్ని ఏంది డెకరేట్ చేయాలి, అంత ఈజీ. అంత పొడుగు గడ్డం రావాలంటే దానికి పెద్ద మెయింటెనెన్స్, జస్ట్ వెరీ కాస్ట్లీ. సో పిత్తం అంటే అర్థమైందిగా, పిత్త లక్షణాలు ఉన్న వ్యక్తి ఐడెంటిటీ క్రైసిస్, నాకే ఉండాలి నేనే ఉండాలి, ఇది పిత్తం. 45 ఇయర్స్ తర్వాత మెంటల్లీ స్టేబుల్డ్ ఏమవుతాడు? వాతంకి వస్తాడు. ఫస్ట్ పిత్తం కఫం, తర్వాత లాస్ట్కి వాతం, చెప్పిందే చెప్తాడు. 1942లో ఏం జరిగిందంటే, 1942 డిసెంబర్ 25 రోజు ఇక స్టార్ట్ చేస్తాడు. 1942 డిసెంబర్ 25 మనకెందుకు, వినడు. మళ్ళీ 26 రోజు ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తాడు.
అంటే చాలా పర్ఫెక్ట్గా టైంతో సహా చెప్తుంటాడు. అంటే ఇక్కడ వాతం పెరిగింది అంటే ఎక్కువ మాట్లాడుతుంటాడు, ఎక్కువ కదులుతుంటాడు, ఎక్కువ చెప్పిందే చెప్తాడు. ఇది వాతం, పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇది వాతం చచ్చిపోయేదాకా. చూడండి వయో, వయస్సును బట్టి. అహో, అహో అంటే పొద్దున. పొద్దున ఏం జరుగుతుంది? పొద్దునే మనం కఫంలో ఉంటాం ఎవరైనా. చూడండి పొద్దున ఫ్రెష్గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఈ లోకం అంతా మనదే అనుకుంటాం, అందరూ మన వాళ్ళే అనుకుంటాం, హ్యాపీగా ఉండండి బిడ్డలారా అనుకుంటాం. ఏది తయారవుతాడు నీట్గా, హెల్మెట్ పెడతాడు, కొంచెం దూరం పోగానే అది పోతుంది, ఎందుకు పిత్తం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఏ జరుగు, కదులు, హారన్, బ్రేక్, లోలీ స్టార్ట్. ఎందుకు? అప్పటికే పిత్తం, పొద్దున్న దాకా ప్రశాంతంగా ఉంటాడు. కొంచెం ఈఎంఐ కడతలే, క్రెడిట్ కార్డా, కడుతున్నలే, బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది, సరేలే, గొడవ పడాడు పొద్దున్న 9 లోపు. చూడండి ఎవరైనా పడతారా? అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కఫంలో ఉంటాడు. ఎప్పుడైతే డ్యూటీకి పోయిండు 10, 11 స్టార్ట్, పిత్తంలోకి వెళ్ళిపోతాడు. పిత్తంలోకి వెళ్ళిపోగానే యాక్టివ్, బాగా యాక్టివ్ అయిపోతాడు. కరెక్ట్ 4 వరకు పిత్తం ఉంటాడు, 4 తర్వాత కొంచెం డల్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది? ఏ ఛాయ్ తాగడమా, కొంచెం స్నాక్స్ తినడమా, సిగరెట్ తాగడం మొత్తానికి అయితే వెళ్తాడు. ఎందుకంటే అప్పటికి మనిషి పిత్తం అయిపోయి నెక్స్ట్ వాతంలోకి వచ్చేస్తాడు అన్నట్టు. ఆ వాతంలోకి రాగానే వెంటనే ఇక ఆ యాక్టివిటీ బయటికి వెళ్ళాలి. మీరు సాయంత్రం 5 గంటల తర్వాత ఉద్యోగస్తులను చూడండి, ఆల్రెడీ మొత్తం రెడీ చేసి పెట్టుకుంటారు, ఏ పని స్టార్ట్ చేయరు. చూడండి కొత్తోడు వస్తే, సరే సార్, సరే సార్, సరే సార్, రేపు చూద్దాం సార్ అంటాడు మనతో. ఎందుకు? అంటే మూగాలి వాతం, మూ. ఎందుకంటే పొద్దున కఫంలో ఉన్నాడు, మధ్యాహ్నం అంతా పిత్తంలో ఉన్నాడు, సాయంత్రంకి వచ్చేసరికి మీరు సాయంత్రం పూట లంచాలు ఎవరు తీసుకోడు చూడండి. ఎందుకు? భయం స్టార్ట్ అవుతుంది. వద్దు భయ అంటాడు చూడండి. అంటే సాయంత్రం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? మళ్ళా ఆ 4 గంటల టైంలో, మళ్ళీ మధ్యాహ్నం టైంలో తీసుకుంటాడు. ఎందుకంటే డేర్ ఉంటుంది. ఎందుకు? ఏం కాదు, నన్ను ఎవడేం చేయడానుకుంటాడు. కానీ 4 o'clock మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మూమెంట్స్. మీరు కొత్త బాస్, మీరు బాస్ని ఇంప్రెస్ చేయాలనుకున్నారు, లేదా కొత్తగా జాబ్ కావాలనుకున్నారు, మీరు ఏ టైంలో పోతే బెస్ట్? బాస్ ఇట్లా అద్దం దుడుచుకున్నాడు, అగరబత్తి ముట్టించుకున్నాడు, గంట కొట్టుకున్నాడు, కూర్చోగానే మీరు నమస్తే సార్ అన్నారు అనుకో, ఎవడరా వీని పంపింది అనుకుంటాడు. చెప్పబ్బా అంటాడు. ఎందుకంటే అప్పటికైనా కఫంలో ఉంటాడు, మీరు కూడా కఫంలో ఉంటారు ఆ టైంలో. అప్పుడు ఇద్దరి మధ్యలో డీల్ సక్సెస్. మీరు మధ్యాహ్నం పోయినరు, మీరు పిత్తంలో ఉంటారు, వాడు పిత్తం. అయితే అంటాడు సార్, నేను కూడా ఏమనుకుంటున్నాం అని మీరు అంటారు. అయితే మేము ఇంత సార్, అది డీల్. 4 గంటలకు 6 గంటలకు డీల్ ఎట్లుంటుంది తెలుసా? డీలే జరగదు అప్పుడు. ఎందుకు? వీడు వాతంలో ఉంటాడు. మా కంపెనీ గురించి మీకు తెలుసా సార్? ఇట్లా క్రెక్లెస్గా అయిన అంటాడు. నీ కంపెనీ గురించి మాకు బోల్డ్ తెలుసులేవా అంటే ఇక్కడ వాదనలే ఎక్కువ జరుగుతాయి. సో మీరు ఇప్పుడు రోజులో ఎలా వాడుకోవాలి అర్థమైందా? మీరు కఫంలో ఉండాలి, సత్వగుణంలో ఉండాలి. మీ యొక్క కంపెనీకి సంబంధించి ఎవరైనా ఎక్స్పర్టీ కఫంలో ఉండాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.